ఇక రిషి వసుదారా పెళ్ళైన తర్వాత జగతికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా అయిపోతాయి. ఇక కొన్ని రోజులకి రిషి వసుదారాని హనీమూన్కి వెళ్ళాలని చెప్తారు. అలాగే ఫస్ట్ నైట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తారు. ఇక రిషి మాత్రం లేదు, ఇవన్నీ నాకు ఇష్టం లేదు, నేను అక్కడికి వెళ్ళాలి వరంగల్కి అని అంటూ ఉంటాడు. అదేంటి రిషి, సాంప్రదాయం ప్రకారం అన్నీ జరగాలి కదా, సరే అవన్నీ వద్దులే కానీ హనీమూన్కైనా వెళ్ళండి అని చెప్పి మహేంద్ర వాళ్ళు అంటూ ఉంటే, ఇక రిషి మాత్రం వద్దు నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటాడు. ఇక వస్తారా కూడా రిషి సార్కి ఇష్టం లేనిది ఏది కూడా వద్దు అని చెప్పి వస్తారా కూడా అంటూ ఉంటుంది. ఇక రిషి వస్తారా ఇద్దరు కూడా అక్కడి నుంచి మరలా వరంగల్ అయితే వచ్చేస్తారు. ఇక రిషి వస్తారాన్ని వాళ్ళ ఇంటి దగ్గర దించేసి తర్వాత పాండ్యని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళినప్పటి దగ్గర నుండి కూడా రిషికి జగతి మాటలు, జగతి చేసిన పనులు అన్నీ కూడా గుర్తు చేసుకొని అల్లాడిపోతూ ఉంటాడు. మా అమ్మ చనిపోయేలాగానుందో అని అనుకుంటూ ఉంటాడు. మరలా మా అమ్మ నా కడుపునే పుడుతుంది, నాకు తెలుసు, అప్పుడే నేను చేసిన దానికి ప్రాయశ్చిత్తం అనేది ఉంటుంది అని రిషి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక వస్తారాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఈ పొగరు ఏం చేస్తూ ఉంటుంది, పెళ్లికి ముందే ఏమీ లేకపోయినా సరే నా మీద పెత్తనం చెలాయించేది, ఇప్పుడు పెళ్ళైన తర్వాత నా మీద ఇంకెంత పెత్తనం చెలాయిస్తుందో వా అమ్మ అని అనుకుంటూ ఉంటాడు. ఇక రిషికి వస్తారా బాగా గుర్తొచ్చి ఈ పొగరికి ఫోన్ చేద్దామని అనుకుంటూ ఉంటాడు. ఎందుకో ఈ పొగరిని ఒకసారి చూడాలని అనిపిస్తుంది అని చెప్పి ఇక రిషి అయితే నేరుగా వస్తారా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు. అప్పటిదాకా వసుదారా రిషి గురించి, జగతి గురించి ఆలోచించి బాధపడిపోయి అలా కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటుంది. ఇక చక్రపాణి డోర్ పెడదామని అనుకుంటూ ఉండగా రిషి రావడంతో అల్లుడు గారు మీరా రండి అని అంటూ ఉంటాడు. ఏం చేస్తుంది మీ అమ్మాయి అని చెప్పి రిషి అంటే, ఇప్పుడే రూమ్లోకి వెళ్ళింది బాబు, నిద్రపోతుంది అనుకుంటా, బాగా అలసిపోయింది, తలనొప్పిగా ఉందని చెప్పింది అని చక్రపాణి అంటాడు. ఓ అవునా, సరే పడుకుని ఇవ్వండి నేను వెళ్తాను అని చెప్పి రిషి అంటాడు. అయ్యో పర్వాలేదు అల్లుడు గారు, మీరు వచ్చారని తెలిస్తే మీ భార్య వసమ్మకి ఎంత ఇష్టమో ఎంత సంతోషంగా ఉంటుందో, మీరు వెళ్ళిపోయారని తెలిస్తే తను అంత బాధపడిపోతుంది అని చక్రపాణి అయితే అంటూ ఉంటాడు. ఇక చక్రపాణి రిషితో, అదిగో బాబు ఆ రూమ్లో ఉంది వెళ్ళండి అని అంటాడు. ఇక రిషి వస్తారా రూమ్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక వస్తారా అటువైపు తిరిగి పడుకుంటుంది. ఈ పొగరిని చూడాలని, ఏదేదో మాట్లాడాలని ఇక్కడికైతే వచ్చాను, ఇప్పుడు ఏం మాట్లాడాలి, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదే అని చెప్పి ఇక రిషి అయితే మళ్ళీ ఇటువైపు తిరుగుతాడు. రిషి వచ్చాడని వసుదారాకి తెలుస్తుంది. ఏమండో శ్రీవారు, ఏంటి మీ శ్రీమతి గారిని చూడటానికి మాట్లాడటానికి వచ్చారు, మరి మాట్లాడకుండా చూడకుండా అని వెళ్ళిపోతున్నారు ఏంటి అని చెప్పి వసుదార అనగానే ఇక రిషి అయితే షాక్ అయిపోయి చూస్తుంటాడు. ఏ ఏంటి నువ్వు నిద్రపోలేదా అని చెప్పి రిషి అంటాడు. ఎలా నిద్రపడుతుంది సార్, మీరు వస్తారని నాకు తెలుసు అని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది. రండి శ్రీవారు ఇలా వచ్చి కూర్చోండి నా పక్కన అని చెప్పి వస్తారా అంటూ ఉంటే ఇక రిషి అయితే ఇబ్బందిగానే వస్తారా పక్కన వెళ్ళి కూర్చుంటాడు. మన తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.